నమస్కారం దరహాస బ్లాక్కి స్వాగతం శ్రీమాత్రేనభ ఇంటి ఇల్లాలు కనుక ఈ నియమాలు పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే మరి ఆ నియమాలేంటో తెలుసుకుందాం సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బారడు పొద్దుక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది ఇంట్లో తల మంచి పనులను ఏవైనా సరే శుక్ల పక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకే చేయాలి బహుళ పక్షంలో చేయకూడదని చెబుతున్నారు మనకి మన పండితులు ఆడవారు ఎప్పుడు దిండ్లపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదట ఇంట్లోనే మగవారు మంగళవారం నాడు క్షవరం చేసుకోవడం గడ్డం గీసుకోవడం చేయనియవద్దు ఇలా చేస్తే దారిద్రం అని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు అలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిది ఇంట్లో ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు పలకరించడానికి వచ్చే వారికి ఏ ఎదురుళ్ళి ఆహ్వానం పలకకూడదు అలా చేస్తే ఎదురుళ్ళని వాళ్ళకి అశుభాలు ఆహ్వానించినట్టే అవుతుంది అలాగే పలకరించి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళొస్తామని మాత్రం చెప్పకూడదు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమినాశని స్త్రీలు ఎప్పుడూ కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు నలుపు రంగు వస్తువులు ఉన్నటువంటి బట్టలను అయితే ధరించకూడదు సో అసలు ఈ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు ధరించడం అయితే మంచిది కాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా సరే చేతికి ఇవ్వకూడదు కింద పెట్టేసి తీసుకోమని చెప్పాలి అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకి అన్నం పెట్టాలి ఇలా చేయడం వల్ల పితృదేవతల్ని సంతృప్తికి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము అలాగే కాకి భోజనానికి ముందుగా పెట్టాలి కాకి కుక్కకి భోజనం తర్వాత పెట్టాలి టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగాన్ని తాము ఉంచుకొని మిగతా భాగం ఇతరులకి ఇవ్వాలి స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకుని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవి స్వరూపం ఇది ఇంటిలో మంగళం జరగడానికి విగ్రహం కలిగించడానికి కారణమవుతుంది అలాగే శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పు ఇలా చేయడం వల్ల సంపదోన్నతి కలుగుతుందని చెప్తారు ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకోవడం కూర్చోవడం కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం ఒంటి కాలుతో నిలబడడం కానీ ఎక్కువ ఊగడం కానీ అట్లాంటి పనులు చేయకూడదు ఇది దరిద్రానికి హేతువులే అంతేకాకుండా ఎముకలు బలహీనమై త్వరగా విరగడానికి అవకాశం ఉంటుంది సుమంగళి స్త్రీలు రాత్రివేళ అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధం ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రాద్ధం అనంతరము ముగ్గు వేయాలి ఇంటి ఇళ్ళ నోటి నుండి ఎప్పుడూ కూడా పీడ దరిద్రం శని పీనుగా కష్టము ఇలాంటి పదాలైతే వినిపించకూడదు ఇంటిలో దుమ్ము ధూళి సాలిగుళ్ళు దరిద్రానికి హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉదయం లేచిన వెంటనే తమ నుదుటిన పొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంట గదిలోకి పూజ గదిలోకి వెళ్ళకూడదు ఉదయం లేవగానే మీ ముఖాన్ని అద్దంలో కూడా చూసుకోకూడదు మహిళలు ఎప్పుడు కోపం చిరాకుతో ఉంటే ఆ ఇంట్లో సంతోషమే ఉండదు అందుకే చిటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటికలు పాటిస్తే ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాకుండా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది నమస్కారం